ప్రభుత్వ టీచర్స్గా పనిచేస్తున్న అత్తాకోడళ్ళు శారద అనామిక తమ బదిలీ లెటర్స్ని తీసుకుని ఇంటికొచ్చి సోఫాలో కూర్చున్నారు. ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు వంట పనులు చేసే తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్. అత్తాకోడలు వచ్చిన విషయం తెలుసుకుని ఎవరి భార్య కోసం వాళ్ళు టీ తీసుకుని వస్తారు. ప్రసాద్ శారదకి టీ ఇస్తాడు. అవును శారద, అత్తాకోడలకి ఎక్కడికి బదిలీ అయింది? ధృతరాష్ట్రపురం అనే మారుమూలున్నా అని శారద ఏదో చెప్పబోతూ ఉంటే ప్రసాద్ భయపడుతూ కంగారు పడుతూ ఉంటాడు. ధృతరాష్ట్రపురమా? వద్దు శారద, వద్దు. ఆ ఊరికి మాత్రం వద్దు, మనం వెళ్ళొద్దు. నువ్వు కోడలిల్లి బదిలీ మరో చోటికి మార్చుకోండి అని చెప్పగానే రమేష్ కూడా వణికిపోతూ వాళ్ళని చూస్తూ ఇలా అంటాడు. అవునమ్మా, వేరే ఏ ఊరికైనా వెళ్దాం, కానీ ధృతరాష్ట్రపురానికి మాత్రం వద్దు. రేపు మళ్ళీ మీ సార్ని కలిసి బదిలీ మరో చోటికి మార్చుకోండి అని తండ్రి కొడుకులు అంతలా భయపడుతూ వణుకుతూ చెప్పటం అత్తాకోడలిద్దరినీ అయోమయానికి గురిచేస్తుంది. శారద అనామిక తమ భర్తల్ని అదోలా చూస్తూ ఉంటారు. ధృతరాష్ట్రపురం అనే ఊరు పేరెనగానే ఇద్దరు ఎందుకులా అయ్యారు? ఎందుకంటే ఆ ఊరి మీద త్రిపుర అనే ఒక భయంకరమైన ఆడదయ్యం పెత్తనం చేస్తుంది. అక్కడ ఆడదయ్యం మాటే వేదం, దాని మాటే శాసనం. ఆ ఊరి వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ తన ఆకలి తీర్చుకుంటుంది అని తండ్రి కొడుకులు చెప్పిన విషయాన్ని అత్తాకోడలిద్దరూ తేలిగ్గా తీసుకుంటారు. పైగా సరదా పడుతూ ఇలా అంటారు. ఆ విషయం మీకెలా తెలుసు? మీరు ఆ ఊరికెళ్ళొచ్చారా? మావయ్య భయం మా ఆయన వణుకు చూస్తుంటే ఇద్దరు కలిసి వెళ్ళొచ్చినట్టుగా అనిపిస్తుంది అత్తయ్య. అయ్యో శారద, మీకెట్టా చెప్తే అర్థమవుతుంది. ఆ ఊరు వద్దంటే వద్దు, మరొకరికి బదిలీ మార్చుకోండి. ఆయన ఈ రోజుల దయ్యాలు ఏంటండి? అలాంటిది ఏమైనా ఉంటే నేను ఒకడలు చూసుకుంటాం. మీరు మాత్రం సామాన్లన్నీ భద్రంగా ప్యాక్ చేయండి. ఏవండి, మీరు మాత్రం నాకు ఇష్టమైన పకోడీ వేసుకుని రండి అని చెప్పి శారద అనామిక అక్కడి నుంచి ఎవరి బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. తండ్రి కొడుకులిద్దరూ అయోమయంగా ఒకరిని ఒకరు చూసుకుంటారు. తమ భార్యలు చెప్పిన పనులు చేయడానికి కిచెన్లోకి వెళ్తారు. సరిగ్గా అదే సమయంలో ధృతరాష్ట్రపురం అనే ఊరి రచ్చబండ మీద భయంకరమైన త్రిపుర అనే ఆడదయ్యం కూర్చుని ఉంటుంది. ఆ దయ్యం పక్కన తెగిపడిన సురేష్ గారి తల ఉంటుంది. అక్కడ నిలబడిన ఊరి వాళ్ళు భయపడుతూ వణుకుతూ ఉంటారు. ఇది నా ఊరు, ఇక్కడ నేనే రాజు, నేనే మంత్రి, మీరంతా నా బానిసలు. మీకు పగలు రాత్రి అనే తేడా లేదు. నేను పడుకోమని చెప్పినప్పుడే రాత్రి, పని చెయ్యమని చెప్పినప్పుడే పగలు. అర్థమైందా అని గట్టిగా అంటుంది ఆ దెయ్యం. దాంతో ఒక్కసారిగా ఆ ఊరి ఉలిక్కి పడ్డట్టు అవుతుంది. ఊరి వాళ్ళందరూ కలిసి అర్థమైంది అర్థమైంది అంటారు. వాళ్ళు భయపడుతూ అలా అంటుంటే ఆ దెయ్యానికి ఎక్కడా లేని సంతోషం ఆనందం కలుగుతాయి. మీలో ఎవర్రా తలకాయ ముక్కలని మంచిగా కొట్టేది అనగానే అందరూ ఆ ఊళ్ళో ఉన్న గోపి వైపు చూస్తారు. దెయ్యం కూడా గోపిని చూస్తుంది. గోపి భయపడుతూనే దయ్యం దగ్గరికొస్తాడు. దయ్యం దాని పక్కనే ఉన్న తలని తీసి గోపికిస్తుంది. మనిషి తలని పట్టుకున్న గోపి చేతులు వణుకుతూ ఉంటాయి. వెళ్ళు, వెళ్ళి ఈ తలకాయని తిని మొక్కలుగా కట్ చేసుకొని రా అని చెప్పగానే గోపి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీలో రుచిగా నాకు నచ్చేలాగా తలకాయ ఉండేది ఎవర్రా? ఊరి వాళ్ళందరూ వంటలు బాగా చేసే సుధీర్ వైపు చూస్తారు. దెయ్యం కూడా చూస్తుంది. ఇక సుధీర్ తప్పదన్నట్టుగా వణుకుతూ దెయ్యం దగ్గరికి వస్తాడు. గోపిగాడి దగ్గర నుంచి తలకాయ మొక్కలని తీసుకొని తలకాయ కూర వండుకొనిరా అని చెప్పగానే సుధీర్ భయపడుతూనే గోపి వెనకాలే వెళ్తాడు. నేను తిన్న తర్వాతే మీరందరూ మీ పనులకు వెళతారు. ఒకరు నా చేతిలో, ఇంకొకరు నా కాళ్ళు నొక్కండి అని చెప్పగానే ఇద్దరు యువకులు కంగారుగా వెళ్ళి ఒకరు కాళ్ళు నొక్కుతూ ఉంటారు, మరొకరు చేతులు నొక్కుతూ ఉంటారు. సమయం అలా గడుస్తూ ఉంటుంది. ఇంతలో గుమగుమలాడే వాసనతో సుధీర్ మనిషి తలకాయ వండిన గిన్నెని తీసుకుని దెయ్యం దగ్గరికొస్తాడు. వేడివేడిగా సెగలు వస్తున్న తలకాయ కూరను చూసి దెయ్యం సంతోషపడుతుంది. అందరినీ చూస్తూ కోపంగా ఇలా అంటుంది,
నేను ఎవరిని చూసి తినడానికి రమ్మని పిలుస్తానో వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గరికి రావాలి. లేదంటే ఇలా అందరి ముందు అందరూ చూస్తుండగానే తలని మొండాన్ని వేరు చేసి ఈ విధంగా వండుకొని తింటాను, వెళ్ళండి అని చెప్పగానే ఊరి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రెండు రోజుల తర్వాత సంతోషపడుతూ అత్తాకోడళ్ళు, భయపడుతూ తండ్రి కొడుకులు ఆ ధృతరాష్ట్రపురానికి వస్తారు. ఒక పెద్ద మట్టి ఇంట్లో అద్దెకుంటారు. ఒకరోజు శారదానామిక వాళ్ళకు వచ్చిన బదిలీ లెటర్స్ని తీసుకుని ఊరిలో ఉన్న బడి దగ్గరకు వెళ్తారు. అక్కడ బడుంటుంది, టీచర్సు ఉంటారు, కానీ పిల్లలు మాత్రం ఉండరు. శారదానామిక ఇద్దరు అయోమయంతో ఆ స్కూల్లోని గదులు చూస్తూ ఉంటారు. ఒక గదిలో గేదెలుంటాయి, వాటికి ఒక టీచర్ గడ్డేస్తూ ఉంటుంది. మరొక గదిలో ఆవులుంటాయి, వాటికి ఒక టీచర్ పాలు బితుకుతూ ఉంటాడు. ఇంకొక గదిలో కోళ్ళుంటాయి, ఒక టీచర్ గుడ్లు తీస్తూ ఉంటుంది. అసలు అత్తాకోడలిద్దరికీ ఆ ఊర్లో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అంతా అయోమయంగా ఉంటుంది. ఒక టీచర్ని పిలిచి శారద ఇలా అంటుంది, ఎక్కడ స్కూల్ ఉండాలి కదా, ఉంది కదా, ఇదే కదా, పిల్లలెక్కడా? పిల్లలకి చదవద్దని దయ్యం చెప్పింది, పిల్లలు చదువుకోవటానికి రారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేది లేదు, ఇది త్రిపుర దయ్యం రూలు, రేపు మీరు ముందుగా త్రిపుర దయ్యాన్ని కలవండి, ఆ దయ్యం ఏం చెప్తే అది చేయండి అని చెప్పి టీచర్ వెళ్ళిపోతాడు. మరుసటి రోజున ఊరి వాళ్ళు రచ్చబండ దగ్గర నిలబడి భయపడుతూ ఉంటారు. వాళ్లతో పాటు అత్తాకోడలు కూడా నిలబడి ఉంటారు. అలా ఎందుకు నిలబడి ఉన్నారో వాళ్ళకు అర్థం కాదు. కాసేపటి తర్వాత త్రిపుర అనే భయంకరమైన ఆడదయ్యం ఒక చేతిలో కోడ్ని, మరొక చేతిలో ఒక పక్షిని పట్టుకుని రచ్చబండ మీద కూర్చుంటుంది. అత్తాకోడళ్ళు, శారద, అనామికాల్ని చూస్తుంది. అప్పుడు ఆ దయ్యానికి ఆ అత్తాకోడళ్ళిద్దరూ నచ్చుతారు. దయ్యాన్ని చూశాక అత్తాకోడళ్ళు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిలబడి దయ్యం వైపే చూస్తూ ఉంటారు. ఎవరు మీరు? చాలా చాలా అందంగా ఉన్నారు. మేము అత్తాకోడళ్ళం, ఈ ఊరికి కొత్తగా వచ్చిన టీచర్స్. అయితే ఇక నుంచి నాకు మీరే వంట వాళ్ళు. నాకు ఇష్టమైంది తీసుకొచ్చి వండమని చెప్తాను, మీరిద్దరూ వండి పెట్టాలి. వండి పెట్టకపోతే? తలా ముండం రెండు వేరవుతాయి, నాకు ఆహారం అవుతారు అని గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇక ఆ తరువాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఎండిపోయిన పంట పొలాన్ని చూస్తూ కోడలు అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. నన్ను మన్నించుబూ తల్లి, నిన్ను నేను మా వాళ్ళ చేతులుంచి కాపాడుకోలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఎలా కాపాడుకోవాలో కూడా అర్థం కావడం లేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అత్తగారు శారద, మావగారు ప్రసాద్, భర్త రమేష్ ముగ్గురూ కలిసి ఆ పంట పొలం దగ్గరికి వస్తారు. కన్నీళ్లు పెట్టుకుంటున్న అనామికాని చూస్తారు. చూడు కోడలా, నువ్వు రైతు కూతురువి, నీకు పంట పొలాల మీద ప్రేమ పాసం ఉంది. అదీకాక వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు ఈ పంట పొలంలో వ్యవసాయం చేసి మంచి పంటను తీశావు, అందుకు నిన్ను మేము చాలా మెచ్చుకున్నాం కదా. అత్తయ్య, నేనొక మాట చెప్పనా? అత్యవసర సమయంలో మనల్ని ఆదుకునేవి రెండే రెండు, ఒకటి బంగారం, మరొకటి భూమి. నా దృష్టిలో బంగారం అంటే వేసుకునే అలంకారం కాదు, భూమి పొలం. నాన్నా, అనామికాని ఇలాగే వదిలేస్తే భూమి మీద పొలం మీద పెద్ద క్లాస్ తీసుకుంటుంది మనకి. కాసేపటి తర్వాత కూలాళ్ళు వస్తారు, వాళ్ళకి చెప్పండి మన పొలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో, వాళ్ళు అక్కడి వరకు కంచె వేస్తారు అని చెప్పి అక్కడి నుంచి రమేష్ వెళ్ళిపోతారు. ప్రసాద్, శారద పొలం కట్టు మీద నిలబడి పొలం చుట్టుకొలతల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఇద్దరు పనివాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తారు. అప్పుడే అనామిక పొలం గట్టు మీదున్న కొడవల్ని తీసుకొని తన పీక మీద పెట్టుకుంటుంది. అది చూసి శారద ప్రసాద్ కంగారు పడతారు. వద్దు కోళ్ళ, అంత పని చేయబాక, నా మాట విను. అత్తయ్య, మీరు నా మాట వినండి, పొలం అమ్మడానికి వీల్లేదు. సరే సరే కోళ్ళ, ముందుగా పీక మీద నుంచి ఆ కొడవలు తీసేయి, ఏమాత్రం ఘాటు పడినా రక్తం వచ్చుద్ది. పొలం అమ్మనని నాకు మాట ఇవ్వండి, లేదంటే పీక కట్ చేసుకుంటాను అని అనామిక చెప్పగానే పొలం అంటే పిచ్చి ఉన్న కోడలు అనామిక కాదంటే నిజంగానే తన పీక ఎక్కడ కోసుకుంటుందేమోనని
అత్తమావలు శారదా ప్రసాద్ ఇద్దరూ ఆలోచన చేస్తారు. పొలం అమ్మే ఆలోచనని ఆ క్షణం వాయిదా వేసుకుంటారు. సరే కోళ్ళ, పొలం అమ్మేది లేదు, మనం ఇంటికెళ్దాం పద. బాబు పనివాళ్ళు, పని లేదు ఏం లేదు, ఇదిగోండి ఈ కూలి డబ్బులు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి శారద వాళ్ళకి కూలీ డబ్బులిచ్చి పంపిస్తుంది. వాళ్ళు డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత శారద, ప్రసాదులు, కోడలు అనామికాని తీసుకుని అక్కడి నుంచి ఇంటికి వస్తారు. 2 రోజులు గడిచిన తర్వాత ఇంట్లోని సోఫాలో కోడలు అనామికాని కూర్చోబెట్టి తనతో పాటు శారద, ప్రసాద్, రమేష్ ముగ్గురూ కూర్చుంటారు. చూడు కోడలా, నువ్వు మట్టి మనిషి నారాయణ కూతురు కాబట్టి నీకు మట్టి మీద పొలం మీద మమకారం ఉండడం సహజమే. మేము కాదంటలేదు కదా. నాకు ఆ విషయం తెలుసు కదా అత్తయ్య, అసలు మీకు నాలో నచ్చింది మట్టిని పొలాన్ని ప్రేమించే సుగుణమే కదా. అవునా నమిక, కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఇప్పుడు నువ్వు నారాయణ కూతురులా కాకుండా ఈ ఇంటి కోడలిగా, రమేష్కి భారీగా ఆలోచించి తల్లి, నీ భర్త నీ కుటుంబం ఎందుకు ఆ పొలా నమ్ముకుంటున్నారో నీకే అర్థమవుద్ది. వ్యాపారం కోసం డబ్బులు కావాలి మీకు, మన దగ్గర అంత డబ్బు లేదు, అందుకని ఎలాగో ఇప్పుడు పంట పండడం లేదు కదా అని ఈ పొలాన్ని అమ్ముదామని అనుకుంటున్నారు, అంతే కదా మావయ్య? అవును కోళ్ళ. అయితే ఒక షరతు మావయ్య, నేను ఇదే పొలంలో బంగారాన్ని పండించగలను, నాకు 6 మాసాల గడువు ఇవ్వండి. నేను ఆ పొలంలో బంగారాన్ని పండించకపోతే మీరు అడిగినట్టుగా పొలాన్ని అమ్ముకోవడానికి నేను అడ్డురాను, అడ్డు చెప్పను కూడా. ఎక్కడ సంతకాలు చేయమంటే అక్కడ చేసేస్తాను అని చెప్పగాని ప్రసాద్, శారద, రమేష్ ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఆ తర్వాత కోడలు అనామిక వైపు చూస్తారు. కొంత సమయం మౌనం తర్వాత, సరే కోళ్ళ, బంగారం పండిస్తాను అంటున్నావుగా, పండించు. నువ్వు బంగారాన్ని పండించకపోతే అప్పుడు పొలాన్ని తప్పక అమ్మేస్తాం, సరేనా? ఎందుకు నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. ఒప్పుకుంటున్నాను మావయ్య అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తూ ఉంటాయి. ఎండిపోయిన పొలంలో బంగారాన్ని ఎలా పండించాలా అని ఆలోచన చేస్తూ ఉంటుంది అనామిక. కంప్యూటర్ ముందు కూర్చుని సెర్చ్ చేస్తుంది, కానీ ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. పంటలు పండించే తోటి రైతుల్ని అడుగుతుంది. ఎవరు చూడు, మాకు తెలియదంటే తెలియదు అని చెప్తూ ఉంటారు. ఒకరోజున తన తండ్రి నారాయణ దగ్గరికి వెళ్తుంది అనామిక. విషయం చెప్తుంది. అతను కూడా ఆలోచనలో పడతాడు, కానీ బంగారం ఎలా పండించాలో మాత్రం చెప్పడు. అతనికి తెలిస్తే కదా చెప్పటానికి. ఇక 1 వారం రోజులుందనగా అనామిక ఏడుస్తూ అసహనంగా పొలం దగ్గరికి వస్తుంది. అమ్మా భూతల్లి, నువ్వు అమ్ముడు పోకుండా ఉండాలంటే నేను నీలో బంగారాన్ని పండించాలి, కానీ ఎలా తల్లి, పండించలేనని అర్థమైపోయింది, అందుకే నన్ను నీలోనే కలిపేసుకో తల్లి అంటూ పొలంలో ఉన్న పెద్ద రాయికి తలని కొట్టుకుంటుంది. అప్పుడు భూమి 2గా చీలిపోతుంది. భూదేవి భూమిలో నుంచి పైకొస్తుంది. అనామిక, నువ్వు నన్ను కాపాడుతున్నప్పుడు నేను నిన్ను కాపాడుకుంటాను కదా తల్లి, ఇప్పుడు నీకు నేనొక మాయా నాగలి ఇస్తాను, ఆ నాగలితో దున్నుతూ ఉండు, ఆ నాగలి నుంచి బంగారు నాణాలు వచ్చి పొలంలో పడుతూ ఉంటాయి అని చెప్పి ఒక మాయా నాగలిని ఇస్తుంది. అనామిక మాయా నాగలితో ఒక్కతే పొలం దున్నుతూ ఉంటుంది. అప్పుడు ఆ నాగలి నుంచి బంగారు నాణాలు వస్తాయి, పొలంలో పడుతూ ఉంటాయి. అలా అనామిక పొలం మొత్తం దున్నేస్తుంది. మాయా నాగలి నుంచి వచ్చే బంగారు నాణాలతో పొలం మొత్తం నిండిపోయింది. ఆ రోజు రాత్రి అనామిక చాలా ప్రశాంతంగా నిద్రపోతుంది. మరుసటి రోజున బెడ్ కాఫీతో అత్తగారు శారద, కోడలు అనామికని నిద్రలేపుతుంది. అనామికకి కొంచెం షాకింగ్గా ఉన్నా అత్తగారు శారద అలా ఎందుకు చేస్తుందో అర్థమైంది. ఏమిటత్తయ్య ఇది? బెడ్ కాఫీ కోడలా, ఈరోజుతో మనం పెట్టుకున్న షరతు ముగిసిపోతుంది. సరే అత్తయ్య, నేను రెడీ అయ్యి వస్తాను, అందరం కలిసి పొలం దగ్గరికి వెళ్దాం అని చెప్పి బెడ్ కాఫీ తీసుకొని లాగుతుంది. శారద సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 1 గంట తర్వాత ప్రసాద్, రమేష్, శారద, అనామిక వీళ్లతో పాటు 2 పనివాళ్ళు ఆ పొలం దగ్గరికి వస్తారు. కోడలా, ఎక్కడ నీ బంగార పంట? భూమిలో అత్తయ్య, కావాలంటే పనివాళ్ళని పిలిపించారు కదా, ఆ పనివాళ్లతో దున్నించండి అని చెప్పగానే పనివాళ్లతో నాగలి కట్టి దున్నిస్తారు. అలా పొలం దున్నుతున్నప్పుడు భూమి లోపల నుంచి బంగారు నాణాలు బయటకొస్తూ ఉంటాయి. వాటిని చూసి ప్రసాద్, శారద, రమేష్ షాక్ అవుతారు.
కొంత సమయం తర్వాత షాక్ నుంచి తేరుకుంటారు. కోడలు బంగారు పంటను పండించినందుకు పొలం అమ్మాలనే ఆలోచనని మానుకుంటారు. ఆ బంగారు నాణ్యాలు తీసుకొని అమ్ముకుని వచ్చిన డబ్బుతో రమేష్ తన వ్యాపారం మొదలు పెడతాడు. అలా ఆ ఇంట్లో అందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు.